నమస్తే అంకిల్. అచ్చం తండ్రి నోటి నుంచి ఊరు పెట్టున్నాడు. అదే రేషన్ మీకు వచ్చి బాగున్నారా? ఏడు బాబాయ్ అండి, వాడు నామ దగ్గర ఉన్నాడు. ఏమండి కేక్ కట్ చేద్దామా? ఓ షూర్. హలో, ఎవరు? నేను కృష్ణన్ మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు ఉన్నారా? ఎవరు? మీకే ఫోన్. హలో. హలో డాక్టర్, పాపకున్నట్టుండి హై ఫీవర్ వచ్చింది. నాకేదో భయంగా ఉంది డాక్టర్. అలాగా అయితే నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వే కంగారు పడకు. ఏంటండి? నేను అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. ఇప్పుడా? పొందా, బాబు చేత కేక్ కట్ చేయించు. తెస్తుందని జాగ్రత్తగా చూసుకో. వస్తాను. డాక్టర్ గారు కూడా ఉంటే పార్టీ సరదాగా ఉండేదండి. వెరీ జోరియల్ వెళ్ళొస్తామమ్మా. కాస్త తేరుకున్నట్టుంది, ఇక భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతేనే హాస్పిటల్ చేరుద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. పొద్దుపోయింది, మీరింటికి వెళ్ళండి. చూడండి, ఫిట్స్ కనుక వస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. వెంటనే నాకు ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయింది సార్. అలాగే వస్తా. ఓ, నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావా? ఐఎమ్ సారీ ఫోర్ నా, వెరీ వెరీ సారీ. అనుకులేవండి, నాకేం బాగాలేదు పూర్ణ. ఇప్పుడేం వద్దులే. ఏమండి? హలో, ఎవరు? నే కృష్ణనండి. ఏమిటి? కొంచెం డాక్టర్ గారిని పిలుస్తారా? వేయలేదు, డాక్టర్ గారు నిద్రపోతున్నారు. అది కాదండి, డాక్టర్ గారు. డాక్టర్ అయినంత మాట్లాడా? ఆయనకి భార్య పిల్లలు ఇల్లు వాకిలి ఆరోగ్యం విశ్రాంతి ఏం అవసరం లేదా? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? ఆయన డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఎవరు పూర్ణ? ఎవరు? రాంగ్ నంబర్లేండి. ఏమిటి ఇలా ఇప్పుడు జరిగింది? మీరు వెళ్ళిన మరో గంటకి ఫిట్ వచ్చి వెళ్ళిపోయింది డాక్టర్. వెళ్ళిపోయా? మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? చేశాను డాక్టర్. మీ ఆవిడే మాట్లాడారు అర్ధరాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదనని ఫోన్ పెట్టేశారు. అమ్మా. ఎవరు పూర్ణ? ఎవరు? రాంగ్ నంబర్లేండి డాక్టర్. సరైన టైంకి మీరు వచ్చి ఉంటే నా పాపు నాకు దక్కుండేది డాక్టర్. పూర్ణ, రాత్రి కృష్ణ నా కోసం ఫోన్ చేసిందా? ఏ మాట్లాడవే, నిన్నే అడిగాను. మా వారు నిద్రపోతున్నారు, ఇప్పుడు మాట్లాడడానికి వీలేదని ఫోన్ పెట్టేశాం. ఎవరా పనిచేసింది? ఎవరు? నేనే. గుర్తుందా నీకు? నువ్వు అసలు ఆడదానిగా? నీ మూలంగా ఒక పసిపిట్ట అన్యాయంగా చచ్చిపోయి నీ వల్ల ఓ కన్నతల్లి కడుపు దహించకపోతోంది.
ఆ తల్లి బిడ్డని కేంద్రంలో చేశాను, నేను అక్కడ తీసుకున్నావు. నీ వల్ల డాక్టర్గా ఇంతకాలం కాలేదు అపచయిపోయా. అపరింద పాలయ్యా, నీ స్వార్థం నా వృత్తికే కళంకం తెచ్చింది. ప్రాణాలు పోసే డాక్టర్ని ఇందాళ్ళు పేరు తెచ్చుకున్నాను. ఈనాటి నుంచి పెళ్ళాం మోదులో పడి ప్రాణాలు తీసే డాక్టర్ని ఊరంతా కోరి కూర్చుంది. డాక్టర్ అంటే ఏమిటి తెలుసా నీకు? అసలు డాక్టర్ భారీగా ఉండే అర్హత నీకుందా? లేదు, నీకు ఆ యోగ్యత లేదు. వెళ్ళి వెళ్ళి కలుసు, వెళ్ళి. అసలు డాక్టర్ భారీగా ఉండే అర్హత నీకుందా? నీకు ఆ యోగ్యత లేదు. వెళ్ళి వెళ్ళి కలుసు, వెళ్ళి. ఎక్కడికి? మీ భారీగా ఉండే అర్హత లేనప్పుడు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు అని నీకు నువ్వే నిర్ణయించుకున్నావా? కాదు, మీ నిర్ణయాన్ని అక్షరాల అమలు జరుపుతున్నాను. ఏమిటి ఇల్లు వాకిలి వదిలి వెళ్ళడమా? నేను ఏదో కోపం అంటే ఆ మాట పట్టుకుని. మీకు తెలుసు నేను మాట పడను పడలేను. మాటే కాదు, ఇవాళ చేయి కూడా విసిరారు. నేను చేసిందే చెబుతున్నావు, కానీ నువ్వు చేసింది ఎంత ఘోరం. అన్యాయంగా ఒక పసిపిడ్డను పొట్టన పెట్టుకున్నావే. నాకు తెలిసేసానా? సీరియస్ గా ఉంటే ఫోన్ వస్తుంది, మీరు నాకు చెప్పారా? ఎవరైనా డాక్టర్ కి అర్ధరాత్రి ఎందుకు ఫోన్ చేస్తారు? సరదాకా సరసన చేయొచ్చుగా. ఏ అలాంటి ఫోన్లు మీకు కొత్త? మీ తిరుగుళ్ళు మీ చేష్టలో నాకు తెలియదివా? అదే అదే, ఆ అనుమానంతోనే ఆ పాడుబుద్ధితోనే రాక్షసులా భావతి. అన్యాయంగా మాట్లాడకండి, బిడ్డ ప్రాణ పరిస్థితిలో ఉండడం నాకేం తెలుసు? నేను ఒక బిడ్డను కన్న తల్లిని, కడుపు తీపంటే ఏమిటో నాకు తెలుసు. తెలిస్తే ఇలా చేస్తావా? ఏం చేశానండి? నా భర్త బాగోగులు చూడడం నా బాధ్యత కాదా? అలసిపోయి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొచ్చిన మిమ్మల్ని అర్ధరాత్రి లేపి పంపకపోరేనా నిజేసిన నేరం? చెప్పండి, దానికి నన్ను అనరాని మాట్లాడతారా? మీ భారీగా ఉండడానికి అర్హత లేదంటారా? ఇన్ని మాటలు పడ్డాక ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? ఈ ఇంట్లో నాకేముందని, ఇంకా ఏం గౌరవం మిగిలిందని? ఓహో, ఈ మాత్రానికే నీ గౌరవం తప్పిపోయిందా? సరే వెళ్ళి వెళ్ళి, ఏమాత్రం గౌరవంగా బ్రతుకుతావో నేను చూస్తాను. ఆస్తి ఆడంబరాలు లేకపోయినా గౌరవానికి లోటు లేకుండానే బ్రతకగలను. ఇంకే అంత ధీమా ఉన్నప్పుడు వెళ్ళు, ఇల్లు దాటాక నీకే తెలుస్తుంది నువ్వు పోగొట్టుకున్న దేవుడు. నాలుగు రోజుల్లో నీ అహమానికి మళ్ళీ తిరిగి వస్తానని మాట్లాడుకోకండి, అది ఈ జన్మలో జరగదు. అవమానించడం మీకు తెలిసిన విద్య అయితే అభిమానాన్ని కాపాడుకోవడం నా రక్తంలోనే ఉంది. బిడ్డ తల్లితో ఉండడమే న్యాయం. రాజా, రాజా నా బిడ్డ, నాతోనే ఉంటాడు. నీతో పాటు అడుగు తెరవలసిన కర్మ విడికేం లేదు. ఆ కర్మ నాకు ఉండదు లేదు, కానీ వాటిని మీరు పెంచలేరు. నీకంటే లక్షణంగా పెంచగలరు. అలాగే మీతోనే ఉంచుకోండి. చేతిలో ఉన్న బిడ్డ గనక వేరు చేయగలిగారు, కానీ కడుపులో పెరిగే బిడ్డని వేరు చేయలేరుగా. వెళ్ళు, వెళ్తుంది వెళ్తుంది. మొదలుచి ఉన్నదేగా తిక్క తలపగ. ఇదరకైతే తాళాలు విసిరిసిపోయేదని, ఇప్పుడేమో పత్రం వదిలిపెట్టిపోతున్నావు. ఎక్కడికి పోతావో ఎంతగా ఉంటావో నేను చూస్తాను. ఏ నువ్వు లేకుండా నేను బతకలేనా? హాయిగా బతుకుతాను. ఎందుకు వేడుతున్నావు? అమ్మ కావాలా? నేనున్నాగా చూడు, నీకు బిస్కెట్లు చాక్లెట్లు అన్ని కొనిపెట్ట ఊరుకు. పెద్దాడట్లతో లేకపోతే కాకి తుప్పుతుంది, కాకి తుప్పుతుంది. నోరు తెరవాలి, తెరవాలి, తెరవాలి. కరెక్ట్ అమ్మా. బాగుందిరా నీ కారు. రాజా నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను, నువ్వు కారుకి సుబ్బయ్య నువ్వు బాగా ఆడుకోండి. తాత చెప్పు. అడుగునే నీ స్వీట్ హార్ట్ రెడీగా ఉన్నాడు. హాయ్ రాజా. హాయ్ గీతా. కమాన్. See you. Bye. Bye. Get in. గీత చాలా అదృష్టవంతురాలి. అవునే, డబ్బున్న వాడి మనసు తోచుకుంది. ఆ డబ్బున్నవాడు మనసున్నవాడు మంచివాడు కూడా. ఏమిటో రాజా, నీతో ఇలా తిరుగుతున్నంతసేపు ఎంతో హాయిగా ఉంటుంది. మళ్ళీ హాస్టల్కి వెళితే ఒంటరితనం. ఈ మధ్య అమ్మ నాన్న మాటి మాటికి గుర్తుకొస్తున్నా. ఓ నాలుగు రోజులు మా ఊరు వెళ్ళిరానా? నాలుగు రోజులా? ఓ మై గాడ్, అంటే 96 అవర్స్. నువ్వు కనపడకపోతే మంచం ఎక్కేస్తాను తెలుసా. అమ్మయ్యా, ఇంకా సై ఉంటే హాస్పిటల్ మంచి ఎక్కువ ఉండేవాళ్ళం. నువ్వు ఎప్పుడు ఇంతే రాజా. హాయ్ డాడ్.
కార్లో నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవర్రా? ఆ గీత డాడీ. గీత గీతో సీతో అమ్మాయి పేరు కాదు నాకు కావాల్సింది. ఆ అమ్మాయికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? జస్ట్ గర్ల్ ఫ్రెండ్ డాడీ. అంతే డాడీ, దట్స్ ఆల్. జస్ట్ గర్ల్ ఫ్రెండ్, దట్స్ ఆల్. ఒరే, ఒకప్పుడు మా తాతగారితో నేను నీలాగే సమాచారం చెప్పాను. అయినా జీవితాన్ని నువ్వే అనుభవించావురా. ఐ హావ్ సీన్ ది ఎండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కానీ ఎప్పుడూ ఏ ఆడపిల్లతోనూ నా ప్రవర్తన శృతిపించలే. అయినా దాని ఫలితంగా నేనేం పోగొట్టుకున్నానో తెలుసా? జీవితం కావాలన్నా మళ్ళీ రా. రాజా, నువ్వింకా చిన్నవాడే. జీవితంలో పన్నీరు కురిపించే తీపేగా కన్నీరు కార్పించే కారం కూడా అనుభవంతో చెబుతున్నా. నువ్వు ఈ ఆడపిల్లల స్నేహాల్లో పడి భవిష్యత్తును పాడు చేసుకో. డాడీ, నీవన్నీ పాతకాలపు ఆలోచన. నౌ టైమ్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. మిస్టర్, కాలం ఎంత మారినా ఆడామగ స్నేహానికి అక్రమ సంబంధం అంతకట్టే దశ ఇంకా దాటలేదు. సరే కాని పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, కాస్త శ్రద్ధగా చదువుకో. ఫస్ట్ క్లాస్ లో పాస్తాను డాడీ. షూర్? షూర్, దట్స్ గుడ్. గుడ్. నేను ఇంజనీరింగ్ లో యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చానమ్మా. ఇదిగో ఈ గోల్డ్ మెడల్ బహుమతిగా ఇచ్చా. బాబు, మోహన్, నాయన, నాకు వాళ్ళ చాలా ఆనందంగా ఉంది బాబు. నా కళలన్నీ పండాయి. ఏది కూలీని మనం ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి మనకి దేవుడిగా అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నారు అమృతయ్య తాత గారు. నువ్వింత వాడివయ్యావంటే ఆయన సహాయ సానుభూతులే కారణం. వెళ్ళు బాబు, ఈ బహుమతి వారికి కూడా చూపించి వారి ఆశీర్వాదం కూడా తీసుకో. చాలా సంతోషం నాయన, చాలా సంతోషం. ఈనాటికి మీ తల్లి కష్టం ఫలించింది. బిడ్డలు పుట్టినప్పుడు పొందేది కాదు ఆనందం, వాళ్ళు దొడ్డవాళ్ళయి నలుగురు చేత శభాష్ అనిపించుకున్న రోజున పొందేది నిజమైన ఆనందం. నువ్వు ఇంకా గొప్పవాడివి కావాలి బాబు, ఇంకా గొప్పవాడివి కావాలి. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. రాజా, చదువు విషయంలో అశ్రద్ధ చేయొద్దని నీకు లక్ష సార్లు చెప్పాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. ఏది ఫెయిల్ అయ్యా? హౌ షేమ్ఫుల్. సారీ డాడీ, బాగానే రాశాను. ఇలా అవుతుంది అనుకోలేదు. ఫర్గెట్ ఇట్. తప్పావని బాధపడ, తప్పడం తప్పు చేయడం మనిషికి మామూలు. డాడీ, నాకు ఇంకా చదవాలని లేదు డాడీ. కాలేజీకి వెళ్ళాలంటే అవమానంగా ఉంది. ఏదైనా జాబ్ చేస్తాను డాడీ. ఓకే, సంపాదన కోసం ఉద్యోగం చేయవలసిన అవసరం మనకు ఎటూ లేదు. చూడు, మన ఫ్యాక్టరీ మేనేజ్ చేయడానికి రంగారావు మామయ్య ఒక్కడే నానావస్థ పడుతున్నాడు. రైతు చెప్తాను, నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి. ఓకే ఓకే డాడీ.